మనం ఎప్పుడు మోకాలు లేగలమో తెలుసా? ముంబైలో చూసింది అది. ఎప్పుడు మనకు అర్థమవుతుందో తెలుసా? దేవుడు మన మధ్య ఉన్నాడని దర్శనం మనం కనబడుతుంది. దర్శనం అంటే విజన్, మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఎట్లా? చచ్చిన శవం ఆ రోజు బాహ్యంగా లేచింది. దేవుడు మన మధ్య ఉంటే, పాపపు రోగం చేత చస్తున్నవాడు దేవుడు మన మధ్యకు వస్తే ఆ పాపపు రోగాలన్నీ స్వస్థపరచబడతాడు. మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనం శవాలైపోయాం. మనం దేవుడు మన మధ్యకు వస్తే చచ్చిన మనం ఏమవుతుందో తెలిసే తిరిగి నూతన జన్మలోనికి వస్తాం. ఇది విజన్. అరే ఈడు ఎవడు? వాడు తాగుబోతాడు, వాడు చస్తాడు, వాడు వాడి కుటుంబాన్ని పట్టించుకోడు, వాడి జీవితాన్ని పట్టించుకోడు, వాడికి తాగడమే జీవితం. అయితే ఈరోజు ఏమైంది? బాప్తిసం తీసుకున్నాడండి, శవం బతికింది, లేచింది. అరే ఈవిడెవరండి? తప్పులు తడకండి ఆవిడ జీవితం. చి, ఆవిడని చూస్తేనే సిరాకు అనిపిస్తుంది. కానీ ఈరోజు ఏమైందో తెలుసా? ఆ పాపం నుంచి బ్రతికింది. అప్పుడు కృతజ్ఞత కలిగి మనం చేసేది ఏంటో తెలుసా? వర్షిప్, దేవుని మహిమపరుస్తాం. ప్రభువా, మా జీవితాలు ఏంటయ్యో, ఒకప్పుడు మేమేనా? ఇంకా బ్రతుకున్నది మేమేనా? ఆయన నీ ఉచిత కృపచేత మమ్మల్ని బ్రతికించి ఈరోజు ఇలా మోకాలించావే. అనకండ మనం ఉండలేము, మహిమపరచకుండా మనం ఉండలేము. మీరు సహోదరుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, మోకాలు వేయండి. మీరు ఎందుకు వేయలేకపోతున్నారు? మనం ఎందుకు మన మోకాలు వంగట్లేదు? ఇదిగో ఈ విజన్ మనకు తెలియదు కనుక. అది ఎప్పుడైతే మనకు తెలిసిందో నీకు ప్రత్యేకించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దిగుతావు, మోకాలు లేస్తావు. నా పూర్వపు జీవితం ఏంటో, నేను చచ్చిన బ్రతికేంటో, నేను పోతాననుకున్న టైంలో దేవుడు నన్ను ఎలా పట్టుకున్నాడో నాకు అర్థమైతే, నన్ను ఎవరు చూసినా చూడకపోయినా నా నోటంటి వచ్చే మాట, దేవా నేను పాపినయ్యా, బ్రతకడానికి అర్హత లేని నాకు బ్రతుకునిచ్చి ఈరోజు నన్ను నిలబెట్టావు. నా జీవితం ద్వారా నీ పనిని జరిగిస్తున్నావు. మోకాలు లేకుండా ఎలా ఉండగలనయ్యా అంటావు. మనసారా మాట్లాడతామండి దేవుడితో.